కొంతు ఎట్టు లేని డిఎస్ఏ, నా కొంతు మా కొంతు ఎట్టు లేని డిఎస్ఏ, ఎట్టు నడుస్తాం వెంటనే చేయాలి, ఎట్టు నడుస్తాం మా కొంతు ఎట్టు లేని డిఎస్ఏ, ఎట్టు లేని డిఎస్ఏ, ఎట్టు నోటిఫికేషన్, ఎట్టు నోటిఫికేషన్. టీచర్ రిక్రూట్మెంట్ బిఎస్సికి 11,000 వేసామని చెప్పి ఈరోజు నోటిఫికేషన్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. టీచర్ కోర్సు 11,000 కాదు, 24,000 టీచర్ కోర్సు వేయాలి ఒకటి. రెండవది చెట్టు నూనె డిఎస్సీతో పాటు ప్రకటన చేస్తుంది. చెట్టు వేస్తే విధానం ఏమైతుంది, బాధ అవుతుందా? విద్యాశాఖ అధికారులు తిని పండుకుంటారా? తిని జీతాలు తిరుగుతారా? కమిషన్కి బాధ అవుతుందా? ప్రిన్సిపల్ సెక్రటరీకి బాధ అవుతుందా? చెట్టులో ఎలిజిబిలిటీ కోసం నాలుగు లక్షల మంది రాత్రి భవన్లు చదువుతున్నారు. చెట్టు వేయాలి, వెంటనే చెట్టు వేయాలి. చెట్టు వేయడం వల్ల ప్రభుత్వానికి నష్టమేం లేదు. తప్పుడు సలహాలు ఇస్తున్నారు వీళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇచ్చుకుంటూ చెట్టు వేయకుండా జీతాలు తీసుకుంటా తిని తిరగాలని విద్యాశాఖ అధికారులకు తమాషా అయిపోయింది. చెట్టు వెంటనే వేయాలి. 4 లక్షల మంది మొన్న 5 లక్షల మంది చెట్టు రాస్తే 10% మంది పాస్ అవుతారు, 10% కూడా పాస్ కాదు. అందుకే ఈ దప చెట్టు వేయాలి. టీచర్ కోసం 11,000 నుంచి 26,000 పెంచాలని చెప్పి నిర్ణయం చేస్తూ ఈరోజు నోటిఫికేషన్ వేసారని వెంటనే విద్యార్థులు ఎక్కడికెళ్ళి అక్కడ జిల్లాల నుంచి జీతులు కట్టుకొని వచ్చారు. ఈరోజు ఈరోజు కనుక చెట్టు వేస్తున్నారు ప్రయత్నం రాకపోయినా, టీఎస్సీ టీచర్ కోట్లను 11,000 నుంచి 24,000 పెంచకపోయినా రేపటి నుంచి రాష్ట్రం అంతా అగ్నిగుండమవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఏమై అదేవిధంగా 3-4 రోజుల లోపల 4 తారీఖు నాడు, మార్చి 4 నాడు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో ధర్నా చేస్తాం. ప్రభుత్వం వెంటనే దిగిరావాలి. ఎక్కడికక్కడ మంత్రులను తిరగనీయం, ఎమ్మెల్యేలను తిరగనీయం, గిరావు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అంటే టీచర్ పోస్టు మేము చూపిస్తాం 24,000 టీచర్ పోస్టు కాదు, ఎందుకే సరే పోయినసారి 5,000 వేసి మళ్ళీ గొడవ చేసి వేదగనం చేస్తే 11,000 ఇస్తారు పిల్లలకి ఇస్తుందా? రెండవది స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లలో 50% డైరెక్టర్మెంట్ కూడా 50% ప్రమోషన్ల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. స్పాంటేనియస్గా ఈరోజు ఎలాంటి పిలుపు లేకున్నా వందలాది మంది దీపులు కట్టుకొని బస్సులు కట్టుకొని వచ్చారు. మరి సోమారన్నారు మార్చి మార్క్సన్న గారి నేతృత్వంలో బిఎస్సి నోటిఫికేషన్లో దాదాపుగా 24,000 పోస్టులు ఖాళీగా ఉంటే 11,000 మాత్రమే నామమాత్రంగా తూతు మంత్రంగా నోటిఫికేషన్ ఇవాళ ప్రకటించడం జరిగింది. 11,000 ఎవరు జాగిరు? గత ప్రభుత్వంలోనే 5,882 పోస్టులు భర్తీ చేయడానికి వాళ్ళు సన్నాహం చేస్తే అసంటి డిఎస్సి మాకు కొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తే ఆర్కెస్ట్రా నేతృత్వంలో రద్దు చేపించాం. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా నిరుద్యోగులంతా భుజస్కంధాల మీద మోసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, 5,500 కంటే ఎక్కువ పోస్టులు భర్తీ చేయడానికి ముందుకు రాలేదు. అంటే మొత్తం 11,000 పోస్టులు ఉన్నాయా? 26,000 పోస్టులలో పిఆర్సీ ప్రకారంగా 24,000 పిఆర్సీ ప్రకారంగా చెప్తుంది. గత ప్రభుత్వంలో సీఎం గారు కూడా అసెంబ్లీ సాక్షిగా 13,000 వేస్తా అన్నాడు. వాళ్ళు 13,000 వేస్తా అన్నప్పుడు ఈయన 11,000 ఎట్లా వేస్తాడు అంటే చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. ఒకటి. రెండవది
బిఎస్సి ప్రకటించేటప్పుడు టెట్ నోటిఫికేషన్ వేయాల్సిన రూల్ ఉంది, కానీ టెట్ లేకుండా డిఎస్సి ఎట్లా ప్రకటిస్తారని చెప్పి అధికారులన్నీ ప్రశ్నిస్తున్నా. ఈ అధికారులు నిమ్ముకు నీరెక్కినట్టు, నిరుద్యోగుల పక్షపాత, నిరుద్యోగుల కడుపు కొట్టడానికి, నిరుద్యోగులకు వ్యతిరేకంగా టెట్ లేకుండా డిఎస్సి ప్రకటించడం, డిఎస్సిని రద్దు చేయాలి, డిఎస్సి లేదు జిఎస్సి లేదు, టెట్ ముఖ్యం, టెట్ తర్వాతనే డిఎస్సి వేయాలని చెప్పి నిరుద్యోగులంతా ఏకమై ఇవ్వాలి. పెద్ద ఎత్తున జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది. ఈ రోజు టెట్ ప్రకటించకపోతే రేపు 4వ తారీఖు ఆర్చిస్తున్న నేతృత్వంలో చలో ఇండియా పార్క్ అని చెప్పి 33 జిల్లాలో చలో హైదరాబాద్ అని చెప్పి పిలుపునిస్తున్నాం. అదే విధంగా టెట్ లేకుండా ఇలా దేవసేన గారికి కానీ, అదే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేష్ గారికి కానీ మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. అమ్మా, నేను నిరుద్యోగుల పక్షపాతన కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు, కాబట్టి అతనికి రాంగ్ గైడెన్స్ ఇవ్వకుండా టెట్ వేసి బిఎస్సి ప్రకటించాలి అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నా.